సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాసకుడలో మ్యాజిక్ హెయిర్ క్లిప్. ఒకరోజు సూర్యకాంతం దగ్గరికి తన చిన్ననాటి ఫ్రెండ్ రంగమ్మ వస్తుంది. ఆమెను చూసిన సూర్యకాంతం, ఏమే రంగమ్మ, ఎన్ని దినాలైందే నిన్ను చూసి, ఎట్లున్నావే, బాగున్నావా? నేను బాగానే ఉన్నానే, నువ్వెట్లున్నావు? నేను బాగానే ఉన్నా గానీ దా వచ్చి కూర్చో. ఇంకేందే విషయాలు, నీ బిడ్డ ఎట్లుంది? విశేషాలంటే ఏం చెప్పనే, నాకుంది ఒక్కగానొక్క కూతురు. తనకి ఉన్న సగం జుట్టుకి ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఏం చెయ్యాలో, తనకి ఎట్లా పెళ్లి చేయాలో అస్సలు సమజైతలేదు అని అంటూ బాధపడుతూ ఉంది. అది విన్న సూర్యకాంతం రంగమ్మని ఓదారుస్తూ, ఊకోవే ఊకో, చెప్పాలంటే రోడ్డు మీద ముళ్ళులుండవా, జీవితం అన్నాక కష్టాలుండవా, గయన్ని దాటుకుంటూ పోవాలే అని ఓదారుస్తూ ఉంది. దానికి రంగమ్మ బాధపడుతూ, ఏం కష్టాలో ఏమోనో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నా కూతురు పెళ్లి చూడకుండానే నేను పోతానేమో అని చెప్పి బాధపడుతూ ఉంది. దానికి సూర్యకాంతం, అరే ఊకోవే, గియ్యం మాటలే, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతానో చెప్పు, ఆగు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూంలోకి వెళ్తుంది. వెళ్ళి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ హెయిర్ క్లిప్ తీసుకుని వస్తుంది. అది రంగమ్మకి చూపిస్తూ, ఇగో గిది మ్యాజిక్ హెయిర్ క్లిప్, గిది పెట్టుకుంటే నీ కూతురికి జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. ఇంకా ఈ మ్యాజిక్ హెయిర్ క్లిప్తో నువ్వు కావాలనుకున్న హెయిర్ స్టైల్ కూడా వేయచ్చు అని ఆ హెయిర్ క్లిప్ ఇస్తుంది. అది చూసి రంగమ్మ ఎంతో సంతోషిస్తుంది. సూర్యకాంతంతో, సూర్య, నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేనే, థ్యాంక్సే. అరే ఊకోవే ఊకో, ఏందో బయట వాళ్ళకి చెప్పినట్టు నాకు చెప్తాన్నావు. అది విన్న రంగమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూర్య, నువ్వు ఎలాగైనా సరే రేపు జరగబోయే పెళ్లి చూపులకి నువ్వు ఉండాలి. నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను రాకుండా పెళ్లి చూపులు జరుగుతాయానే, నువ్వేం ఫిక్కర్ చేయకు, నేను పక్కాగా వస్తా అని అంటుంది. దానికి రంగమ్మ, సరే థ్యాంక్సే, పనైపోయిన వెంటనే ఈ మ్యాజిక్ హెయిర్ క్లిప్ తెచ్చి నీకు ఇచ్చేస్తాను. అరే నేనిప్పుడేమైనా అడిగిందానే, నీకు ఎప్పుడు దీంతో పని అయిపోతుందో గప్పుడే ఇవ్వు, సరేనా? సరే సరే, మరి నేనుంటాను, మళ్ళీ కలుస్తా, పెళ్లి చూపులకు మాత్రం రావడం మర్చిపోకు అని చెప్పి వెళ్తూ ఉండగా అప్పుడే తనకి చంద్రకాంతం ఎదురవుతుంది. చంద్రకాంతాన్ని చూసిన రంగమ్మ, ఎలా ఉన్నావు చందు, బాగున్నావా అమ్మా అని ప్రేమగా అడుగుతుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, అత్తమ్మ దోస్తులలో నాతో మంచిగా మాట్లాడేది ఈ రంగమ్మ ఆంటీనే, చాలా మంచిది అని అనుకుని, బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నాను తల్లి, రేపు నా కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా అత్తమ్మతో రా, సరేనా? ఓ అలాగే ఆంటీ, తప్పకుండా వస్తాను అని అంటుంది. అలా రంగమ్మ ఆ మ్యాజిక్ హెయిర్ క్లిప్ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ రంగమ్మ ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు. చంద్రకాంతం రెడీ అవుతూ ఉండటం చూసిన సూర్యకాంతం చందుతో, నువ్వేడికే, మీరెక్కడికో నేను అక్కడికి వెళ్ళండి. ఒసే ఒసే, పిలవని పేరంటానికి వెళ్ళకూడదే. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తున్నారు అత్తమ్మ? రంగమ్మ అంటే నన్ను కూడా పిలిచింది, అందుకే వస్తున్నాను. మీకేమైనా ప్రాబ్లమా? పెళ్లికి వెళ్తూ పిల్లని సంకలో పెట్టుకోబోయినట్టు ఉంటదే నిన్ను తీసుకపోతే. మా అత్తమ్మకి వెటకారం బాగా ఎక్కువైతుంది అని మనసులో గునుక్కుంటూ ఉంది. అప్పుడు సూర్యకాంతం, ఏందే ఏందో గునుకుతాన్నావు, ఏంది సంగతి? ఏం లేదత్తమ్మ, నడవండి వెళ్దాం అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ రంగమ్మ ఇంటికి వెళ్తారు. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రంగమ్మ తన కూతురికి మ్యాజిక్ హెయిర్ క్లిప్ పెట్టి మంచి మంచి హెయిర్ స్టైల్స్ చూస్తూ ఉంది. అది చూసిన రంగమ్మ కూతురు, అమ్మా ఈ హెయిర్ స్టైల్ బాగుందమ్మా, ఇదే పెట్టుకుంటాను. సరే అమ్మా నీ ఇష్టం. నిజంగానే సూర్యకాంతం ఆంటీ చెప్పినట్లు ఈ మ్యాజిక్ హెయిర్ క్లిప్ వాడుతూ ఉంటే నీ జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తుంది, ఇంకా ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ పెట్టుకోవచ్చు అని అంటుంది. దానికి రంగమ్మ కూతురు, నిజంగా సూర్యకాంతం ఆంటీ చాలా మంచిది కదమ్మా, సరే నేను డ్రెస్ చేయించేసుకుని వచ్చాక ఈ క్లిప్ పెట్టుకుంటాను అని అంటుంది. దానికి రంగమ్మ కూడా సరే అని అంది. ఇదంతా డోర్ వెనక నుంచి చంద్రకాంతం వింటుంది. తనలో తాను, అంటే అత్తమ్మ తనకి మ్యాజిక్ హెయిర్ క్లిప్ ఇచ్చిందన్న మాట, అయినా ఈ తింగరులు దీంతో ఏం చేస్తారు, అది నా దగ్గరుంటే ఫుల్ పైసలు కమాయించవచ్చు, ఎలాగోలాగా మ్యాజిక్ హెయిర్ క్లిప్ దొంగిలించాలి అని అనుకుని
మెల్లిగా ఆ మ్యాజిక్ హెయిర్ క్లిప్ తీసుకొని దాని ప్లేస్లో సేమ్ అటువంటిదే నార్మల్ క్లిప్ పెడుతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి రంగమ్మ కూతురు డ్రెస్ చేయించేసుకుని వస్తుంది. వచ్చి అది మ్యాజిక్ హెయిర్ క్లిప్పే అనుకొని అది తీసి పెట్టుకుంటుంది. కానీ అది ముందు వలె పనిచేయకపోయేసరికి అది మ్యాజిక్ హెయిర్ క్లిప్ కాదు అని తనకు అర్థమవుతుంది. వెంటనే రంగమ్మని పిలిచి మొత్తం చెప్తుంది. అది విన్న రంగమ్మ, అయ్యో ఏంటి ఇది, సడన్ గా మ్యాజిక్ హెయిర్ క్లిప్ మాయమైపోవడమేందే, పెళ్లి వాళ్ళు మరికొద్దిసేపట్లో వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు నిన్నులా చూస్తే నీకు పెళ్ళెలా అవుతుందే అయ్యో అని అంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన చంద్రకాంతానికి జాలేస్తుంది. తనలో తాను, పాపం ఆంటీ ఎంతగానో బాధపడుతుంది, నిజానికి తనొక్కటే నాతో చక్కగా మాట్లాడుతుంది, అలాంటిది ఆంటీ బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అనుకుని రంగమ్మ దగ్గరికి వెళ్ళి, అరే ఏమైంది ఆంటీ, ఎందుకట్లా బాధపడుతున్నారు? మీ అత్తమ్మిచ్చిన మ్యాజిక్ హెయిర్ క్లిప్ పోయిందమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలో సమజైతలేదు. మీరేం ఫిక్కర్ చేయకండి ఆంటీ, నా దగ్గర అలాంటిదే ఇంకొకటి ఉంది అని చెప్పి తన దగ్గర ఉన్న మ్యాజిక్ హెయిర్ క్లిప్ పెడుతుంది. దాంతో రంగమ్మ కూతురికి మళ్ళీ జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. అలా తనకి మళ్ళీ మంచి హెయిర్ స్టైల్ చేసి చంద్రకాంతం ఆమెను పెళ్లి చూపులకి రెడీ చేస్తుంది. అది చూసిన రంగమ్మ, థ్యాంక్స్ అమ్మా, దేవతలా వచ్చి దాని జీవితాన్ని కాపాడావు అని అంటుంది. ఊరుకోండి ఆంటీ, నా చెల్లెలి కోసం ఆ మాత్రం నేను చేయలేనా ఏంటి? అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. అప్పుడు రంగమ్మ సూర్యకాంతానికి జరిగిందంతా చెప్తుంది. నా కోడలు పక్కనోళ్ళ మంచి కోరడమేంది, ఇదేందో తేడా ఉంది, ఇదెప్పుడు చెడు చేయడమే గాని సాయం చేసే రకం కాదే, అసలు జరిగిందేందో తెలుసుకుందాం అని అనుకుని తన మ్యాజిక్తో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. అప్పుడు మనసులో, ఓహో ముందైతే దొంగతనం చేసి గా తర్వాత వాళ్ళకి సాయం చేసిందా, అబ్బో నా కోడల్లో గీసొంటి జాలిగుణం కూడా ఉందే, పోనీలే అని మనసులో అనుకొని మురిసిపోయింది.